ఇక్కడ మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నో డౌట్ హి ఇస్ అ గ్రేట్ కరిస్మాటిక్ లీడర్ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన కార అక్వైర్డ్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడంలో ఏ విధంగానూ కూడా సంకోచించాల్సిన అవసరం లేదు హి హస్ గాట్ గుడ్ ఇమేజ్ అయితే ఎ నేషన్ ఇస్ మచ్ బిగ్గర్ దాన్ ఎ లీడర్ అండి ఆ లీడర్ కాంగ్రెస్ నుంచి ఎవరైనా కావచ్చు మన్మోహన్ సింగ్ గారు కావచ్చు బీజేపీ పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు కావచ్చు రానున్న 50 సంవత్సరాల్లో ఎవరైనా లీడర్లు కావచ్చు కానీ నేషన్ ఈస్ బిగ్గర్ దాన్ ఇట్స్ లీడర్ ఒక దేశం ఎప్పుడూ కూడా తనని నడిపిస్తున్నటువంటి నాయకుడి కంటే గొప్పది సో దేశం టు దేశం ఉండేటువంటి దౌత్యపరమైన సంబంధాలు నాయకులు మారినంత మాత్రాన దెబ్బతీసుకునేటువంటి పరిస్థితులు ఉండవు ఎందుకంటే అక్కడ బైడెన్ జూనియర్ వచ్చినా అక్కడ డొనాల్డ్ ట్రంప్ వచ్చినా ఇక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చినా రేపొద్దున ఇంకో నాయకుడు వచ్చినా కూడా ఇది వ్యక్తి ఆధారిత దేశాలు కాదు యు ఆల్మోస్ట్ ట్రావెల్ ఇన్ పార్ విత్ డెమోక్రసీ ఆర్ బోత్ కంట్రీస్ షేర్ దట్ సేమ్ ప్లాట్ఫామ్ ఆఫ్ డెమోక్రసీ సో ఇక్కడ డెమోక్రట్స్ కి రిపబ్లికన్స్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే రిపబ్లికన్ పార్టీస్ జనరల్ గా మిగతా దేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో అత్యధికంగా ఇన్వాల్వ్ అవ్వవు అంటే ఇప్పుడు మన డొనాల్డ్ ట్రంప్ ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ సిఏఏ కి సంబంధించి నిరసన జ్వాలు వినపడుతున్నప్పుడు మీరు భారతదేశంలో ఉండగానే జరుగుతుంది కదండి మీరు దాని మీద కామెంట్ చేయమన్నప్పుడు ఆయన చేయాల కానీ మీరు 2015 ట్రైన్లో చూస్తే బారాక్ ఒబామా గారు ఇండియా వచ్చినప్పుడు ఢిల్లీలో ఆల్మోస్ట్ ఓ రకంగా చెప్పాలంటే రిలీజియస్ టాలరెన్స్ గురించి బీజేపీకి క్లాస్ తీసుకెళ్లిన తర్వాత ఆ స్థాయి వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది అంటే డెమోక్రట్స్ యొక్క విధానం అలాగ ఉంటుంది ఆల్మోస్ట్ లైక్ మోర్ క్లోజ్ టు సెక్యులర్ థింగ్స్ కొద్దిగా లోకి ఇప్పుడు కాశ్మీర్ గురించి ఇదే బైడెన్ గారు వ్యతిరేకించారండి ఇప్పుడు ఇండియన్ ప్యాట్రియాటిక్నెస్ తో బాగా అనుసంధానం ఉన్న వ్యక్తులు ఏం చూస్తారు బైడెన్ రాగానే వీటిలన్నింటినీ తిరగదోడతాడు మాడతాడంటే సి ఇట్ ఈస్ ఇప్పుడు ఆయన ఒక్కడే ఏమి చేయలేడు యునైటెడ్ నేషన్స్ ఏదైనా అంశం ఉందనుకోండి ఓన్లీ బైడెన్ సిఫార్సు అన్ని తలకిందులుగా మారిపోవు కాబట్టి ఆయన అభిప్రాయం చెప్పే అధికారం ఉంటుంది ఎందుకంటే మనం ఒక లీడింగ్ పవర్ కింద ఎదగాలనుకుంటున్నాం ప్రోగ్రెసివ్ నేషన్ కింద ఉన్నాం ఖచ్చితంగా మన నేషన్ ఇంకొక నేషన్ పట్ల తీసుకున్నటువంటి ఏదైనా విధానము లేకపోతే 370 ఉపసంహరణ సంబంధించో వీటి మీద వాళ్ళ స్థాయి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు ఏదో ప్రభావితం చేసేయగలుగుతారు మొత్తం మార్చేయగలుగుతారు అనుక ఇక ట్రంప్ గారు ఓటమికి సంబంధించి కర్ణుడు మరణానికి 1000 కారణాలు అన్నట్టు రకరకాల కారణాలు ఆయన ఇంపల్సివ్నెస్ అవనివ్వండి ఇతర దేశాధ్యక్షులతో ఆయన పెట్టుకున్నటువంటి గొడవలు అవనివ్వండి ఆయన స్పీడ్గా తీసుకున్న నిర్ణయాలు అవనివ్వండి భారతదేశానికి మిత్రుడు మిత్రుడు అన్నారు మీరు ఆయన ఇంపల్సివ్నెస్ ఒకసారి పాండమిక్ సిచ్యువేషన్ ఊహించండి కేవలం హైడ్రోక్లోరిక్విన్ గురించి ఎక్కడ బెదిరింపు వ్యాఖ్యలు చేశాడు ఆయన మీకు అర్థమవుతుందా హైడ్రోక్లోరిక్విన్ ఎవరా ఎవరంటే చూసుకుంటారంటే ఇవన్నీ కనపడకుండా ప్రభావితం చూపెడతాం ఎందుకంటే నేనేమంటానంటే ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది అవ్వలేదు అనేటువంటిది మనం అప్పుడే డిసైడ్ చేయలేకపోవచ్చు ఎందుకు అంటే ఇదే ట్రంప్ విషయంలో చాలా మంది పాయింట్స్ మర్చిపోతారు ఆయన మాట్లాడితే కోర్టుకెళ్తాను ఎందుకంటున్నాడు ఇదే ట్రంప్ హయాంలో నీల్ గోరిష్ కానీ బ్రెట్ కెనవా అనేటువంటి సుప్రీంకోర్టు జడ్జిల నియామకం కానీ ఫెడరల్ కోర్ట్స్ లో సుమారు 200 లైఫ్ టైం సుప్రీంకోర్టు 200 లైఫ్ టైం జడ్జి పోస్టులు కానీ ఆయన నియామకం జరిగింది ఆయన హయాంలో మీకు అర్థమవుతుందండి సో మామూలుగా మన భారతదేశంలో కాదు అక్కడ ఒకసారి సుప్రీంకోర్టు జడ్జో లేకపోతే అక్కడ ఉన్న హయ్యర్ కోర్టుకి జడ్జి కింద నియమించబడితే ప్రాణం పోయేదాకా జడ్జి కింద ఉంటారు మీకు అర్థమవుతుందా సో ఆ నియామకం అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ గారికి ముందున్న ట్రైన్ లో ఒక్కళ్ళో ఇద్దరు జడ్జిల నియామకం జరగడం కష్టంగా ఉండేది కానీ ఈయనకు వచ్చిన అదృష్టమో ఈయనకు వచ్చినటువంటి ఆ గుడ్నెస్ తెలియదు కానీ ఈ కోర్టుల జుడిషియరీకి సంబంధించిన నియామకాల్లో ఈయన పరిధిలో మాత్రం ఏం చేయగలుగుతాడో చేశాడు అలాగే నా లేదో జడ్జిలు తప్పుద్రో పట్టేసి ఈయనకి ఏకపక్షంగా ఇచ్చేస్తారని కాదు అక్కడ 5:4 రేషియోలో నడుస్తుంది బైడెన్ సపోర్ట్ గా 4 మెంబర్స్ అయితే ట్రంప్ కి సపోర్ట్ గా 5 మెంబర్స్ కానీ అది కోర్టులో లా సూట్ అనేది ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత వెళ్తుంది ఇప్పుడు అక్కడ కూడా ట్రంప్ ఎలిగేషన్ చేసినంత మాత్రాన సరిపోదు దట్ ఎలిగేషన్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ ఇన్ ద ఫెడరల్ లాస్ ఫెడరల్ లాస్ ప్రకారం అది ప్రూవ్ చేయబడాలి అది ప్రూవ్ చేయనంతసేపు ఆ స్పెక్యులేషన్ కాసేపు నడుస్తూ నడవచ్చు అంటే ఒకవేళ బైడెన్ కి సంబంధించి ఫేవరబుల్ గా ఓట్స్ వచ్చినా ఆ ఫెడరల్ స్ఫూర్తి దేశం కాబట్టి అక్కడ ఉన్న చట్టాల ప్రకారం ఒక వారం 10 రోజులు 4 రోజుల పాటు ఆ అసమతుల్యత అయితే ఉంటుంది మీకు అర్థమవుతుందా ఎనీ విచ్ వేస్ మనం కొన్ని కొన్ని రాష్ట్రాలు మనం చాలా ప్రత్యేకంగా తీసుకోవాల్సి వస్తుంది అన్నక్క ఇందాక ఎన్ఆర్ఐకి సంబంధించిన మిత్రులు కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు యాక్చువల్గా ఎందుకంటే మిచిగన్ కానీ లేకపోతే మీరు విస్కాన్సిన్ కానీ పెన్సిల్వేనియా కానీ ఇట్లాంటి రాష్ట్రాలన్నీ కూడా బ్లూ వెల్ స్టేట్స్ అంటాం అవి కొంచెం కీలకంగా ఉంటాయి ఇప్పుడు కొన్ని డెమోక్రాట్స్ కూడా నిన్నదాకా భయపడుతున్నటువంటి స్టేట్స్ ఉన్నాయి మనం ఆ స్టేట్స్ చూసుకుంటా ఉంటే వాటిలో కూడా పరిస్థితి ఏమవుద్దో ఎలాగవుద్దు అనేటువంటి భయం ఉంటా ఉంది ఫ్లోరిడా కానీ టెక్సస్ కానీ లేదా ఇతర ప్రాంతాల్లో సరే అన్నిటిని మెల్లిగా నెట్టుకుంటూ వచ్చి మార్జినల్ డిఫరెన్స్ కాస్త మాక్సిమం డిఫరెన్స్ కింద చూపించేటువంటి పరిస్థితి అయితే కనపడతానే ఉన్నా ఇక్కడ లీగల్ హర్డిల్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ లీగల్ హర్డిల్స్ ఎలా దాటుతారు ఏ రకంగా ఎన్నికను తను ఖరారు చేసుకుంటారు అనేది బైడెన్ మీద డెమోక్రాట్స్ మీద కూడా ఉంటుంది ఎందుకంటే ఇది ఏదో అలవోక్గా సరదాగా వచ్చిన గెలుపు కాదు సార్ మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ చూస్తే
మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ పరిశీలిస్తున్నా ఎవరికైనా అర్థం అవుతుంది మన వ్యూవర్స్ కూడా డొనాల్డ్ ట్రంప్ హ్యూజ్ హ్యూజ్ ర్యాలీస్ కండక్ట్ చేశాడు కానీ బైడెన్ వచ్చేసరికి చాలా లోకీ క్యాంపెయిన్స్ కండక్ట్ చేశాడు అది కూడా కనపడిన అడ్వాంటేజ్ మీకు అర్థం అవుతుందండి అదే కాకుండా ఆఫ్రో అమెరికన్ ఓటర్స్ అంటే ఆఫ్రికన్ అమెరికన్ ఓటర్స్ ని బాగా ప్రభావితం చేసిన అంశం ఏంటంటే అతను 1972 నుంచి డెమోక్రాట్ పార్టీలో ఉంటూ ఈ ఒబామా లాంటి వ్యక్తుల్ని సొంత బ్రదర్ కంటే ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు సో అది ఆఫ్రో అమెరికన్స్ ఓట్ల మీద చాలా ప్రభావితం చూపించింది అర్థమవుతుందండి ఇవాళ ఇది ఒక్కడికి వెళ్ళిపోయి కాదు ఒబామా లాంటి వాళ్ళు డైరెక్ట్ గా ఓటర్స్ కి ఫోన్ చేసి మీరు అతనికి ఓటేయండి మీరు ఎలక్షన్ డేట్ ఏంటో తెలుసా ఈ టైప్ క్యాంపెయిన్ కూడా కండక్ట్ చేసినప్పుడు ఆఫ్రో అమెరికన్ ఓటర్స్ మీద మాత్రం చాలా ప్రభావితం చూపించిందనడంలో సంశయం లేదు మన దేశానికి ఇప్పటికిప్పుడు బైడెన్ అధికారంలోకి రావడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏముండో అది కేవలం మన స్పెక్యులేషన్స్ మాత్రమే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు